ఆరోపించారు. ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని తాను చూడలేదన్నారు. మద్యం, కల్తీ బ్రాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం జగన్ అసమర్థత వల్లే పోలవరానికి ఈ దుస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. పోలవరంలో మిగతా 40,000 కోట్లను రాష్ట్రం భరిస్తుందా అని కూడా ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టు పూర్తి చేయాలని గతంలోనే కేంద్రానికి చెప్పామన్నారు. పోలవరం ఖర్చు ఆర్ఎండ్ఆర్ బాధ్యత అంతా కేంద్రానిదేనని ఆయన పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాల్ పై పూర్తిగా తెలియకుండానే సీఎం మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కల్తీ సారా తాగి చనిపోతే ప్రభుత్వానికి బాధ్యత ఉంది, కనీస బాధ్యత ఉంది. ఇమ్మీడియట్ గా వీళ్ళు స్పందించి వాళ్లే స్టేట్మెంట్ ఇవ్వాలి. వీళ్ళు పూర్తిగా ఫెయిల్ అయితే మేము గట్టిగా మా వాళ్ళు పట్టుకుంటే, కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా మా వాళ్ళు నిరంతరం పోరాడితే, వీళ్ళు చెప్పిన సమాధానం చూస్తే అది సహజ మరణాలని చెప్పి బుకాయించే పరిస్థితికి వచ్చారంటే చాలా దారుణం. ఇది నీతిమాలిన చర్య. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధన దాహానికి ఆ 27 మందే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ లో కల్తీ సారా వచ్చి పెద్ద ఎత్తున ప్రజలు ఆరోగ్యాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు, చనిపోయే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఎక్సైజ్ పాలసీ అంతా జగన్మోహన్ రెడ్డి కల్తీ ఎక్సైజ్ పాలసీ. మీరు చూస్తే హోల్సేల్ తో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అతనికే కావాలి. ప్రాజెక్ట్ కాస్ట్ ఇవన్నీ మా బాధ్యత అని చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి తీసిపోయారో నాకైతే అర్థం కావడం లేదు. 50,000 కోట్లలో 15,600 కోట్లు వాళ్ళు ఇస్తే మిగిలిన 40,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈయన దగ్గర పైసలు లేవు, అంత డబ్బులు పెట్టే పరిస్థితి కూడా లేదు. ఎందుకు వచ్చింది ఈ దౌర్భాగ్యం అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి యొక్క అసమర్థత వల్ల. రెండోది, ఇతని యొక్క ఈయన చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే పనుల వల్ల ఈరోజు పోలవరం బలైపోయే పరిస్థితి వచ్చింది. రెండోది, నిన్న కూడా చెప్తున్నాడు, పోలవరం ఆ రోజు రాష్ట్రం మొత్తం ఎవ్రీ వీక్ విన్నారు. సోమవారం వస్తే పోలవరంగా రివ్యూ చేసి తర్వాత ఏం జరిగిందో స్టేటస్ రిపోర్ట్ అన్ని పెట్టాం. ఎవ్రీ మంత్ ఒకసారి పోలవరం వెళ్ళి అక్కడి నుంచి పోలవరం కోసరం పనులు చేయించి పరిగెత్తించి అంతవరకు ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని అధిగమించాం. రైట్ మెయిన్ కెనాల్ చాలా మంది నన్ను సవాలు విసిరారు. కొంతమంది అన్నారు మీరు కానీ 1 ఇయర్ లో మీరు అనుకున్నట్టు పట్టిసీమ నీళ్లు ఈ కెనాల్స్ కానీ పూర్తి